हाय हेलो वेलकम टू टीवी 45 दर्शक धीरुडु एसएस राजमौली ఒక్కో సినిమాకు 100 కోట్ల ప్యాకేజీతో పాటు లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది। బాహుబలి ఫ్రాంచైజ్ తో పాటు ట్రిపుల్ ఆర్ చిత్రానికి అతడు భారీ పారితోషికాలు అందుకున్నారని కథనాలు వచ్చాయి। నిజానికి స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్ ఇప్పటికే 100 కోట్లు అందుకుంటున్న వారి జాబితాలో ఉన్నట్టు కథనాలు వైరల్ అయ్యాయి। దర్శకుల్లో 100 కోట్ల ప్యాకేజ్ అనేది అరుదు, కానీ హీరోలకు దీటుగా టాప్ డైరెక్టర్స్ పారితోషికాలు అందుకుంటున్నారన్నది నిజం। పలువురు దర్శకులు సుమారు 20 నుంచి 30 కోట్లకు దగ్గరగా పారితోషికాలు అందుకుంటున్నారు। రాజ్ కుమార్ హిరాని, అశుతోష్ గోవారీకర్, సంजय लीला भंसाली, रोहित शेटि लांटी टाप डायरेक्टर्लु भारी पारितोषिकालु अंदुकुंटुन्नारन्न कथनालु उन्नायि। कानी राजमौली तर्वात भारी पारितोषिकं अंदुकुंटुन्न मरो दर्शकुडु एवरु अन्नदी आरा तीస్తే इप्पुडु సౌత్ ఇండియాలోనే మరో పేరు వినిపిస్తుంది। త్వరలో షారుఖ్ నటించిన జవాన్ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తమిళ దర్శకుడు అట్లీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది। అతడికి షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యానర్ దాదాపు 30 కోట్ల పారితోషికం ముట్టజెప్తుందని సమాచారం। తాజా కథనాల ప్రకారం అట్లీ తాను దర్శకత్వం వహించే ప్రతి చిత్రానికి సుమారుగా 52 కోట్లు వసూలు చేస్తాడు। అయితే జవాన్ కోసం తన స్టాండర్డ్ ఫీజును తగ్గించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి। జవాన్ కోసం కేవలం 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది। దలపతి విజయ్కి హ్యాట్రిక్ విజయాలను అందించిన అట్లీకి కోలీవుడ్లో భారీ డిమాండ్ ఉంది। ఇప్పుడు అతడి పేరు హిందీ పరిశ్రమలోనూ మారుమోగిపోతుంది। జవాన్ విడుదల సందర్భంగా షారుఖ్ ఖాన్ దేశవ్యాప్తంగా పలుచోట్ల పవిత్ర స్థలాలను సందర్శిస్తున్నాడు। ఆయన ఇటీవల తిరుమలలో కనిపించారు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదిదేవుణ్ణి సందర్శించుకున్నారు। అంతకుముందు వైష్ణోదేవి ఆలయాన్ని కూడా షారుఖ్ సందర్శించారు। ఆన్లైన్లో కనిపించిన వీడియోలో షారుఖ్ మాస్క్ ధరించి తనను ఎవరూ గుర్తించకుండా దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది। కానీ ఖాన్ అభిమానులు గుర్తుపట్టేస్తున్నారు। మరోవైపు అట్లీ సైతం తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు, జవాన్ విజయం కోసం ప్రార్థిస్తున్నారని సమాచారం। ఎస్ఆర్కే ఈ సంవత్సరం ప్రారంభంలో పఠాన్ తో ఘన విజయం అందుకున్నాడు। జవాన్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాలని కసిగా పనిచేశాడు। ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలో నటించారు। ప్రత్యేక అతిథి పాత్రలో దీపికా పదుకోనే, సంజయ్ దత్త, దళపతి విజయ్ కనిపిస్తారు। సాన్యా మల్హోత్రా, ప్రియమణి, రిద్ధి డోగ్రా వంటి నటీనటులు ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో కనిపించనున్నారు। ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ గురువారం థియేటర్లలోకి రానుంది। గత శుక్రవారం అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభం కాగా ఇంటా బయట ఈ చిత్రం ఓపెనింగ్ల రికార్డులు బ్రేక్ చేయనుందని కథనాలు వచ్చాయి। అభిమానులు ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసేసుకుంటున్నారు। ఎస్ఆర్కే అభిమాన సంఘాలు జవాన్ మొదటి రోజు మొదటి షో కోసం మొత్తం థియేటర్ హాల్ను బుక్ చేసుకున్నాయి। ఇందులో ఐకానిక్ గేట్ గెలాక్సీ కూడా ఉంది। ఈ థియేటర్లో ఉదయం 6 గంటలకు షో నిర్వహించడం ఇదే తొలిసారి।